ఈ మధ్య కాలంలో వచ్చిన చిత్రాల్లో రాధేశ్యామ్ ఒకటైతే ఈ సినిమా మంచి కలెక్షన్లతో విజయవంతమైంది ఇప్పుడు ట్రిపుల్ ఆర్ విడుదలైంది తర్వాత కేజీఎఫ్ టూ ఆచార్య విడుదలకు సిద్ధంగా ఉంది ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే ట్రిపుల్ ఆర్ సినిమాపై అభిమానంలోనే కాదు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి ఓవైపు రాజమౌళి లాంటి దర్శకుడు మరోవైపు ఎన్టీఆర్ రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలు కలిసి చేసిన సినిమా కావడంతో ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూసిన వారికి ఎట్టకేలకు గుడ్ న్యూస్ వచ్చేసింది ఒకే ఇమేజ్ ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించిన సినిమా కావడంతో అటు నందమూరి ఇటు మెగా అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూశారు అయితే ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ వివరాల్లోకి ముందు కొన్ని రోజుల క్రితం విడుదలైన రాధ సినిమా కలెక్షన్స్ మనం గమనించినట్లయితే మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఇరవై ఐదు పాయింట్ నలభై తొమ్మిది కోట్ల కలెక్షన్స్ రాబట్టింది ఇక ట్రిపుల్ ఆర్ సినిమా విషయానికి వస్తే మొదటి రోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో ముప్పై కోట్లకు పైగా కలెక్ట్ చేసింది ఇక రాజమౌళి గతంలో తీసిన బాహుబలి వన్ బాహుబలి టూని కూడా మించే స్థాయిలో ట్రిపుల్ ఆర్ చేరుకుంది ట్రిపుల్ కు పాన్ ఇండియా స్థాయిలో బజ్ ఉంది చరణ్ ఎన్టీఆర్ హీరోలు కావడం బాహుబలి తర్వాత రాజమౌళి తీస్తు భారీ అంచనాలు ఏర్పడ్డాయి మన తెలుగు ప్రేక్షకుల్లో ఎక్కువ శాతం యాక్షన్ సినిమాలను ఇష్టపడే వాళ్ళు ఉంటారు అదే ఈ సినిమాకు ప్లస్ అయింది భీమ్లా నాయక్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము లేపే కలెక్షన్స్ తో దంచి కొట్టింది అయితే ఈ సినిమా కలెక్షన్స్ ను కూడా బ్రేక్ చేసింది ట్రిపుల్ ఆర్ సినిమా